హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో మూడు రాష్ట్రాల సరిహద్దులు చూసాం కదా, అక్కడి నుంచి ఇప్పుడు నేను సోకులేరని ఒక వాగు ఉంది ఇక్కడ, ఈ రోడ్లో చాలా ఫేమస్ ఆ వాగు. ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది ఆ వాగుని చూడటానికి. రెండు పెద్ద పెద్ద కొండల మధ్య నుంచి చాలా అందంగా ప్రవహిస్తుంటుంది. రెయినీ సీజన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వర్షాలు పడేటప్పుడు ఈ వాగుని ఇక్కడ చూడటం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే స్పెషల్గా ఒక వ్యూ పాయింట్ కూడా అక్కడ క్రియేట్ చేశారు. ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న రోడ్డుకి లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా సోకులేరు వాగే ఉంటుంది. జస్ట్ ఈ టర్నింగ్ తిరిగితే మనం ఆ వ్యూ పాయింట్కి చేరుకుంటాం. ఈ సోకులేరు అంటే ఎందుకు వచ్చిందంటే, ఈ పేరు సీతాదేవి శోకించడం, ఏడవటం వల్ల ఆ కన్నీటి తో ఈ వాగు తయారైందని పురాణం కథ. ఇది వాగు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కొండల మధ్య నుంచి ప్రవహిస్తుంటుంది. ఇంకా వర్షాకాలం అయితే ఇంకా అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ టూరిస్టులు విపరీతంగా వస్తారు ఈ వ్యూ పాయింట్ చూడటం కోసం. భద్రాచలంకి మారేడు మిల్లికి మధ్యలో ఉన్న కొన్ని టూరిస్ట్ స్పాట్లలో ఇది ఒక బెస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, అమ్మవారి గుడి. పెద్ద పెద్ద కొండలు, నాలుగు వైపులా పెద్ద పెద్ద కొండలు ఉండి మధ్యలో చిన్న టెంపుల్ ఉంటుంది. ఒక తెలియని ప్రశాంత సైలెంట్ ఉంటుంది ఆ ప్లేస్లో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ. ఇది ఆ ప్లేస్, ఇది అమ్మవారి గుడి, చాలా బాగుంటుంది. ఈ రెండు వ్యూ పాయింట్లని, ఇది అమ్మవారి గుడి ప్లస్ సోకులేరు వ్యూ పాయింట్, ఈ రెండు ప్లేస్ని చూసుకున్న తర్వాత అక్కడి నుంచి కోనవరం బయలుదేరాం. చింతూరు నుంచి కోనవరం ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ కోనవరం స్పెషల్ ఏంటంటే, పాపికొండలకి ఈ వైపు నుంచి, భద్రాచలం వైపు నుంచి పాపికొండలు చూడటానికి బోటింగ్ పాయింట్ అది. సో ఇప్పుడు ఆ బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం మనం. 3 ఇయర్స్ బ్యాక్ కచ్చనూరు దగ్గర బోట్ యాక్సిడెంట్ జరిగింది, చాలామంది చనిపోయారు. అప్పటి నుంచి పాపికొండల టూరిజాన్ని ఆపేశారు, ఏపీ గవర్నమెంట్ ఆపేసింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇంతకుముందు భద్రాచలం వైపు పాపికొండల టూరిజాన్ని తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించేది, అటువైపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే రాజమండ్రి వైపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహించేది. ఈ పోలవరం ముం ప్రాంతాల కింద ఈ కోనవరాన్ని గుర్తించారు కాబట్టి ఈ మండలాలన్నీ ఆంధ్రప్రదేశ్ కలిశాయి కాబట్టి రెండు వైపులా, అటు రాజమండ్రి వైపు ఇటు భద్రాచలం వైపు, రెండు బోటింగ్ పాయింట్లని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందులాగా నెంబర్ ఆఫ్ టైమ్ మనం ట్రిప్ వేయడానికి లేదు. బోటింగ్ మార్నింగ్ ఓ ట్రిప్ ఉంటుంది, మధ్యాహ్నం టైంలో ట్రిప్ ఉంది. వెళ్ళేటప్పుడు చూసుకోవాలి, మనం చెక్ చేసుకోవాలి, ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని చెప్తారు. 4 o'clock అలా బోటింగ్ అయిపోద్ది, 4 o'clock రిటర్న్ వచ్చేస్తుంది బోటు. ఇటు నుంచి వెళ్ళిన బోటు 4 o'clock రిటర్న్ వచ్చేస్తుంది. అంటే ఈవినింగ్ 4 o'clock మొత్తం ట్రిప్ అంతా అయిపోతుంది అనమాట. అంటే మార్నింగ్ అంటే బిఫోర్ లంచే రెండు ట్రిప్పులు, అంటే రెండు బోట్లు, అంటే మార్నింగ్ 8 o'clock అప్పుడు ఒకటి ఉంటుంది, 11 o'clock టైంలో ఒకటి ఉంటుంది అనమాట. అంతే అంటే ఈవినింగ్ 4 o'clock మొత్తం క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కోనవరం నుంచి పాపికొండల విహారయాత్ర వెళ్ళడానికి ఆ బోటింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ బాంబూ చికెన్, బొంగు చికెన్ చాలా ఫేమస్, వెళ్తే తప్పకుండా టేస్ట్ చూడండి. ఇంకా ఈ పాపికొండల విహారయాత్ర గురించి అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. పోలవరం స్టార్ట్ అయిందంటే ఈ ప్రాంతం ఇలా ఉండకపోవచ్చు, ఇది ముంపు ప్రాంతం కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ మునిగిపోతాయి కాబట్టి ఈలోపే చూడండి. పాపికొండల జర్నీ ఒక వైల్డ్ బ్యూటీ, అంటే చాలా ప్రమాదంగా ఉంటుంది, సేమ్ టైం చాలా ఎక్సలెంట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. పెద్ద పెద్ద కొండల మధ్యలో 2 కిలోమీటర్ల వెడల్పు ఉండే గోదావరి ఒక్కొక్కసారి చిన్నది ఒక 1/2 కిలోమీటర్ లెంత్లో వెళ్తుంది. అంటే 1/2 కిలోమీటర్ లెంత్ అంటే మిగతా డెప్త్ అంటే లోతు పెరిగినట్లు అక్కడ
అంటే అంత వాటర్ ఆ చిన్న రెండు కొండల మధ్య వెళ్ళాలంటే అక్కడ చాలా లోతు ఉంటుంది అన్నమాట, భూమి కూసిపోయి చాలా లోతులు వెళ్తుంది అన్నమాట. అలాంటి చోట ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట. మేము టైం తెలియకపోవటం వల్ల అంటే మార్నింగ్ టైంలోనే ఉంటుంది బోటింగ్ అని మాకు ఐడియా లేదు. వెళ్ళాం, ఈవినింగ్ ఉంటుందని వెళ్ళాం కానీ అప్పుడు క్లోజ్ అయిపోయింది. అందుకని మేము బోటింగ్ పాపికొండల విహారయాత్ర చేయలేకపోయాము. బోటింగ్ పాయింట్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసాం. ఇది మేము మా లొకేషన్ చూసుకుంటున్నాం కాబట్టి సినిమా లొకేషన్ మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బోటింగ్ పాయింట్కి వెళ్తాం. బోటింగ్ పాయింట్ కాదు, పాపికొండల విహారయాత్రకి వెళ్తాం. ఇది బాంబో చికెన్, అక్కడ బొంగు చికెన్ చాలా ఫేమస్. ఇది ఉదయం వెళ్ళిన బోట్ ఎనిక్కి రిటర్న్ వస్తుంది. ఇక్కడ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కానీ ఈ ఈ విహారయాత్ర కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. కంపల్సరిగా ప్లాన్ చేసుకోండి, ముందు ముందు చూడలేకపోవచ్చు మనం. ఇది వీళ్ళు బోటింగ్ మార్నింగ్ పూట పాపికొండ విహారయాత్ర వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తున్నారు. ఇది బోట్ లోపల. ఇంకా మన ఛానల్లో రాజమండ్రి వైపు నుంచి పాపికొండలు రావడానికి బోటు ద్వారా కాకుండా రోడ్డు మార్గం గుండా వచ్చాము ఒకసారి. అది మొత్తం రికార్డ్ చేసి ఒక రెండు వీడియోలు పెట్టాను నేను ఛానల్లో. నేను కంపల్సరీ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అప్పుడు కూడా నైట్ 11-12 వరకు కూడా గోదావరిలో ఉన్నాం మేము. అప్పుడు ఇసుకలో కూర్చొని చాలా చాలాసేపు ఉన్నాం అక్కడ వేరే షూట్ గురించి వెళ్ళి. అది కూడా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. బై రోడ్ అనమాట, బై రోడ్ వచ్చాము. అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ మీదుగా వచ్చాము. అప్పుడు రాజమండ్రి వైపు నుంచి వచ్చాము. అప్పుడు వీడియో డిస్క్రిప్షన్ పెడతాను, కంపల్సరీగా చూడండి. కోనవరం బోటింగ్ పాయింట్ చూసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చింతూరు వచ్చాము. చింతూరు వచ్చి చింతూరులో సోకులేరు, అంటే మనం అక్కడ పైన చూస్తాం కదా సోకులేరు వాగు, అది చింతూరులో కూడా ప్రవహిస్తుంటుంది. ఇది చింతూరు. అక్కడికి వచ్చి ప్రశాంతంగా స్నానం చేసి వాగులో ఇక్కడ చిన్న బ్రిడ్జి ఉంది కదా, ఈ బ్రిడ్జి దగ్గర స్నానం చేసి ప్రశాంతంగా హైదరాబాద్ బయలుదేరారు. ఇంకా ఇది ఒక వన్ డే ట్రిప్. ఆల్మోస్ట్ వన్ డేలో మొత్తం మూడు రాష్ట్రాల బోర్డర్ ఒకటి, సోకులేరు, ఏదో మాకు సినిమా సంబంధించి మా లొకేషన్స్ ఏమున్నాయో ఒక నాలుగు సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.